Afeed Ahmed, alias Azhar, age 22 years, resident of Siddipet. ప్రజెంట్గా బజార్ స్టూడెంట్స్లో ఉంటున్నారు. నెక్స్ట్ అబ్దుల్ అమీర్ ఖాన్, 22 ఇయర్స్, టోలీ చౌక్. ఇద్దరు కూడా గతంలో రావడం జరిగింది. అందులో అఫ్రీద్ అహ్మద్ టోటల్గా ఈ కేసుతో 17 కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ఇంపార్టెంట్ ఒకటి మర్డర్ కమ్ అటెంప్ట్ మర్డర్ రెండు ఉన్నాయి. తర్వాత అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్, సెల్ ఫోన్ స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్, తర్వాత హెచ్వి నైట్ ఒకటి, ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కేసు పరిధిలో జూన్ మంత్లో 2 సెల్ఫోన్ కేసెస్ ఇన్వాల్వ్ అయ్యింది. అతను అరెస్ట్ చేయడం, అతను అరెస్ట్ అయితే జైల్లో 1 మంత్ వరకు ఉన్నారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నార్సింగ్ కేసులో కూడా ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ అది ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మా కేసులో ఇంట్రాక్షన్లో అతను ఆ కేసు కన్ఫ్యూజ్ చేశారు. సో రిగార్డింగ్ ఈ కేసు విషయానికి వస్తే 20 తారీఖు ఈ నెల అందాజా రాత్రి 8 గంటల ప్రాంతంలో కంప్లైంట్ పవన్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మణికొండ నుంచి రిటర్న్ అల్జబర్ రోడ్లో వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇద్దరు మోటార్ సైకిల్తో ఫాలో చేసి వాళ్ళని ఆపడం జరిగింది. ఆపి మీ దగ్గర గంజా ఉందని చెప్పేసి వాళ్ళను భయపెట్టారు. భయపెట్టినప్పుడు వాళ్ళ దగ్గర గంజా లేదు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ వ్యాలెట్ను తీసి చూపించేసి వీళ్ళకు హ్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని బెదిరించారు. ఇది ఎవరికి చెప్పొద్దు, మేము ఇలా సెల్ ఫోన్ తీసుకున్నట్టు అని చెప్పేసి బెదిరించేసేసి అక్కడ నుంచి ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. వెంటనే కంప్లైంట్ అందరూ ఫ్రెండ్ ఇద్దరు కేసు రావడంతో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాము. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిన్న నైట్ పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈ అన్ని కేసెస్ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా మా పిఎస్ కేసులో అతను రిమాండ్ చేస్తున్నాము. నార్సింగ్ పిఎస్ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేశాము. తర్వాత వాళ్ళు పోలీస్ కస్టడీ తీసుకొని ప్రజెంట్ నిర్వహిస్తాం.